హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో అందరూ పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్ అయితే వాడడం జరుగుతుంది. ఒకవేళ ఈ సైడ్ ఉన్న ఫేస్బుక్ని మీరు తీసుకోవాలంటే బటన్ వేలతో చాలా కష్టమవుతుంది. అలాగే ఇవతల సైడ్ ఒకే చేత్తో తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అందుకోసమే ఏం చేస్తారంటే, ఒక యాప్ అనేది కనుగొన్నారు. ఇదేం చేస్తుందంటే చూపిస్తాను, కానీ ఇన్స్టాల్ చేసినారు. ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లొకేషన్ వచ్చేసి లెఫ్ట్ రైట్, మీరు ఇది ఏ పక్క నొక్కితే రావాలనుకుంటున్నారో ఆ పక్క నొక్కితే వస్తుంది. లెఫ్ట్ రైట్ క్లిక్ చేసిన తర్వాత సైజు మీకు ఎంత కావాలో తీసుకోండి. డిఫాల్ట్ ఉంచేసండి, అవసరం లేదు. లెఫ్ట్ ప్యాడ్ రైట్ ప్యాడ్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది ఆల్రెడీ డెవలప్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో యాడ్స్ రావు. మీకు ఇంత మంచి యాప్ ఇస్తూ కూడా యాడ్స్ అనేది వాళ్ళైతే ప్లే చేయడం లేదు. ఇంకా డెవలప్ స్టేజ్లో ఈ యాప్ అనేది ఉంటుంది. చూడు, అన్రిలీజ్డ్ యాప్ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఈ యాప్ ఇంకా రిలీజ్ అయితే చేయడం లేదు. రిలీజ్ చేశారు, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా డెవలప్ స్టేజ్లో ఉందని అర్థం. మీరు వచ్చేసి యాప్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీరు పైన ఉన్న ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇది రైట్ నుంచి ఒకసారి ఇట్లా క్లిక్ చేసి చూసారు కదా, రైట్ నుంచి క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది కర్సర్ అనేది వస్తుంది. మీరు ఏదైనా పర్టికులర్ యాప్ని మీరు కానీ ఓపెన్ చేయాలంటే సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేసింటే మీకు సింపుల్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు సింపుల్గా కర్సర్ ఉపయోగించి మీకు ఏ ఎక్కడి నుంచి అయినా ఏ యాప్ నుంచి అయినా ఆప్షన్ చేయొచ్చు. ఒకవేళ ఇది అయితే డెవలపర్ స్టేజ్లోనే ఉంది, ఈ డెవలపర్ స్టేజ్ ఇంకా మంచి డెవలప్మెంట్స్ అయ్యి ఒక మంచి యాప్గా ఇది రూపొందుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.